బయోమాగ్నిఫికేషన్ లేదా బయో అంప్లిఫికేషన్ బయో అక్యుములేషన్ బయో కాన్సన్ట్రేషన్ ఈ మూడిటికి మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఏంటి బయోమాగ్నిఫికేషన్ లేదా బయో యాంప్లిఫికేషన్ అంటే కాన్సన్ట్రేషన్ ఏదైనా పెరగడం యాంప్లిఫికేషన్ అంటే గ్రో చాలా పెద్దగా పెరగడము అని మాగ్నిఫై అయినా గ్రో అవ్వడం అని సో బయోమాగ్నిఫికేషన్ బయోఆంప్లిఫికేషన్ అనేటటువంటిది ఒక సబ్స్టాన్స్ జనరలీ కెమికల్ సబ్స్టాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది ఫుడ్ చైన్లో పైకి వెళ్ళే కొద్దీ పెరుగుతూ వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి వీటిలో ఏదో కెమికల్ కాంపొనెంట్ ఉంది సో అది ఫిషెస్లో స్లోగా ఫుడ్ చైన్లో పైకి వెళ్ళే కొద్దీ మ్యాగ్నిఫై పెరుగుతూ వెళ్తే దాన్ని మనం బయోమాగ్నిఫికేషన్ లేదా బయో ఆంప్లిఫికేషన్ అంటాం అదే బయో అక్యుమలేషన్ అంటే ఒక పర్టికులర్ సబ్స్టాన్స్ అనేటటువంటిది ఒక్కొక్క ఆర్గానిజంలోనూ అది తీసి మనకు ప్రతి కెమికల్ మన బాడీలోకి వెళ్ళిన దాన్ని స్లోగా ప్యూరిఫై అవుతూ ఉంటుంది బాడీ చేస్తూ ఉంటుంది కానీ అది ఓవర్ ఓవరాల్గా మనం తీసేసే దానికంటే కూడా పెరుగుతూ ఉంటే దాన్ని అక్యుములేషన్ అని పిలుస్తామన్నమాట ఫూడ్ చైన్లో ఉండే ప్రతి లెవెల్లోనూ కంటామినేషన్ ఉంటే బయో అక్యుములేషన్ అంటాం ఆ బయో అక్యుములేషన్ అన్నది వాటర్ ద్వారా జరిగితే ఆ కెమికల్ కాంపోనెంట్ని అబ్జార్బ్షన్ వాటర్ ద్వారా జరిగితే దాన్ని బయో కాన్సన్ట్రేషన్ అని పిలుస్తారు బయోమాగ్నిఫికేషన్ బయో అక్యుములేషన్ బయో కాన్సన్ట్రేషన్ ఈ మూడు కూడా కంటామినేటెడ్ వాటర్లో కానీ ఏదైనా కంటామినేటెడ్ ఉన్నటువంటి దాంట్లో ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్లో ఏ విధంగా కెమికల్స్ అవి అక్యుములేట్ అవుతాయి మాగ్నిఫై అవుతాయి కాన్సన్ట్రేట్ అవుతాయని చెప్పే పదాలు